ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో సెలబ్రిటీల పెళ్లి యోగం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైవాహిక జీవితానికి సంబంధించి ఫెయిల్యూర్ జాబితాలో ఉండే వాళ్లలో నయనతార, అనుష్క, రష్మిక, మంధన్న ఉంటారని తెలిపారు. ఈ సెలబ్రిటీలకు మ్యారేజ్ అయినా ఫెయిల్యూర్ జాబితాలో ఉంటారని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఈ సెలబ్రిటీల జాతకాలలో గురువు నీచంలో ఉన్నాడని ఆయన తెలిపారు. సమంత జాతకంలో కూడా గురువు నీచంలో ఉన్నాడని వేణుస్వామి కామెంట్లు చేశారు. కుజుడు లేదా గురువు నీచంలో ఉంటే వాళ్లకు భాగస్వామి నుంచి ప్రేమ ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. 6-12 స్థానాలలో కుజుడు, శని, గురువు ఉన్న వాళ్లకు పెళ్లి తర్వాత సంతోషకర జీవనం ఉండదని ఆయన వెల్లడించారు. సమంతకు శని దృష్టి కుజుడు మీద ఉందని వేణుస్వామి కామెంట్లు చేశారు. నయనతారకు పెళ్లి అచ్చిరాదని ఆయన తెలిపారు. నయనతార పెళ్లి చేసుకున్నా ఆటంకాలు వస్తాయని చెప్పుకొచ్చారు. రెమ్యునరేషన్ విషయంలో నయనతార టాప్ లో ఉన్నారని, ఆమె 4.5 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని, అయితే హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ మాత్రం రష్మిక అని, ఆమె 6 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వేణుస్వామి కామెంట్లు చేశారు. నయనతార సినీ రంగంలో లాంగెస్ట్ కెరీర్ను కొనసాగిస్తున్నారని వేణుస్వామి తెలిపారు. 2024 వరకు సమంత, నయనతార, రష్మిక, పూజ హెగ్డే హవా నడుస్తుందని, ఆ తర్వాత కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తారని ఆయన తెలిపారు. ప్రేమను హ్యాండిల్ చేసే శక్తి అమ్మాయిలకు ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. భార్య భర్తలలో ఎవరో ఒకరు తగ్గితే బంధాలు బలంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఈ జనరేషన్లో ఎక్కువగా లేదని వేణుస్వామి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ socialpost యాప్.